ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వింత ప్యాషన్. ఇవాళ మనం చేయబోయేది బాలామృతంతో ఇడ్లీలు. అది ఎలా చేయాలని రుచి చూద్దామా. ముందుగా బాలామృతాన్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఉన్న ఈ గరిటెతో 4 గరిటెల బాలామృతాన్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను తగినంత. లేదు, నాకు సాల్ట్ అవసరం లేదు, అది ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోని అవసరం లేదు. ఈ విధంగా బాగా ఒకసారి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 3 గరిటెలు వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకో 2 గరిటెలు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నాను చూడండి. అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా అన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఒకేసారి యాడ్ చేయడం వల్ల లూజ్గా అయిపోతుంది ఫ్రెండ్స్, అప్పుడు ఇడ్లీలు అనేవి సరిగ్గా రావు. ఈ విధంగా 4 గరిటెల బాలామృతానికి 5 గరిటెల వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, అక్కడ మిశ్రమం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ఇక్కడ నేనైతే 3 రేకులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఇడ్లీ పాత్రను తీసుకొని కింద అడుగు భాగంలో నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. మీరు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇడ్లీ రేగుల్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దాన్ని అందులో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, మొదటి రేక్ వేసాను, ఇప్పుడు 2వ రేక్ కూడా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా 2వ రేక్ కూడా బాలామృతాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ రేగుల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పెట్టుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద 1/2 గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, 10 నిమిషాల్లో అయితే నాకు ఇడ్లీ అనేది కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఇంకా అవనట్టుంటే కానీ ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇడ్లీ అనేది బాగా బేక్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఒక స్పూన్తో ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అన్ని రేకుల్లో ఉన్న ఇడ్లీలు కూడా తీసుకొని బౌల్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి చాలామంది పిల్లలకి బాలామృతాన్ని ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపు నొప్పి వస్తుందేమోనని. ఈ విధంగా ఇడ్లీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఎటువంటి కడుపు నొప్పి అనేది రాదు, చాలా బాగుంటాయి కూడా ఇవి, చాలా తీయగా ఉంటాయి, చాలా ఇష్టంగా కూడా తింటారు. పొద్దున వడ్లు కట్టా ఎటువంటి పిండి లేనప్పుడు ఇట్లా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్నాక్స్ టైంలో కూడా ఇవ్వచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో బాలామృతంతో ఇడ్లీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.